Hi guys, welcome back to our channel Praveen Automobile Vlogs once again. So, మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? మీరు హైదరాబాద్లో ఉన్నా లేకుంటే ఏ సిటీలో ఉన్నా మీ బైక్ని అయితే ఎక్కడో చోట రోడ్డు మీదనో కానీ లేకుంటే ఎక్కడో చోట పార్క్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఒకవేళ మీరు అలా పార్క్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని అయితే టైప్ చేయండి. మీరు మేజర్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ బైక్కి ఎండకు కానీ వానకు కానీ తడవడం అండ్ పాడవడం, సర్వీసింగ్ కాస్ట్ ఎక్కువైపోవడం అండ్ మీ బైక్ నుంచి ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ మిస్ అవ్వడం, పెట్రోల్ దొంగతనం చేయడం ఇలాంటివి జరిగి ఉంటాయి కదా. సో జరిగిన్నా కూడా కింద కామెంట్లో ఎస్ అని అయితే టైప్ చేయండి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి నేనైతే ఈరోజు ఒక గ్యాడ్జెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ గ్యాడ్జెట్ ఉంటే చాలన్నమాట, మీరు లిటరల్లీ రోడ్డు మీద బండి పెట్టిపోయినా ఎలాంటి ఇష్యూస్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగవు. ఎందువల్ల హైప్ బాగానే ఇస్తున్నావు, అసలు గ్యాడ్జెట్ ఏంటి ఏంటి కదా అని అనుకుంటున్నారు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మనలో ఒక 10% మెంబర్స్కి అయితే ఈ గ్యాడ్జెట్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసినప్పుడు మీకు కూడా తెలుస్తుంది అనమాట. అండ్ ఇది చాలా యూస్ఫుల్, జస్ట్ మనకు 899 రూపీస్లో అయితే దొరికిందనమాట. అమెజాన్లో అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. సో గ్యాడ్జెట్ అన్బాక్స్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి. సో దట్ మీరు కాకపోయినా మీలాంటి వాళ్ళు ఎవరైనా గ్యాడ్జెట్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అండ్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి స్టార్ట్ చేద్దాం, పదండి. ఇందులో మనకి ఇంకో బాక్స్ అయితే ఉందన్నమాట, అది ఓపెన్ చేద్దాం. మనకు మెయిన్ మ్యాటర్ ఈ బాక్స్లో ఉందన్నమాట. ఈ బాక్స్లోనే అంత కథ అయితే ఉంటుంది. దీన్ని అయితే ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. దీని మీద మనం చూసుకున్నట్లయితే బైక్ బ్లేజర్ అని అయితే ఉంది అండ్ సేల్ ఆఫ్ ట్రస్ట్ అట, మేడ్ ఇన్ ఇండియా కార్ బ్లేజర్. కార్ కూడా ఇది యూజ్ అవుతుంది కాకపోతే మనకు బైక్ ఉంది కాబట్టి బైక్ వేరియంట్ అయితే తెప్పించాం. అసలు ఇంత చెప్తున్నాం, మ్యాటర్ ఏంటి భయ్యా అంటే ఇది ఒక బైక్ కవర్ అనమాట. మనకు ఒక వారంటీ కార్డు ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు, రెండు పక్కన పెట్టేద్దాం. ఇదన్నమాట నేను ఇందాక నుంచి మాట్లాడుతున్న ప్రొడక్ట్ అండ్ గ్యాడ్జెట్. ఇది వచ్చేసి ఒక పోర్టబుల్ బైక్ కవర్ అనమాట. సాధారణంగా మనం బైక్ కవర్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, దాన్ని పెట్టడం తీయడం మళ్ళీ పెట్టడం మళ్ళీ తీయడం అనేది చాలా చికాకు ఉంటుంది కదా. సో దానికోసం అని తెచ్చాను. పేపర్లు అనేది వేసేస్తే మెయిన్ యూనిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి పోర్టబుల్ బైక్ కవర్, దీంట్లో అయితే కవర్ అయితే ఉంటుంది అండ్ దీన్ని అయితే మనం దీన్ని తిప్పి లోపలికి బయటికి తీసుకురావచ్చు. బయటకు గుంజేటప్పుడు గుంజాలి, లోపల తీసుకెళ్లేటప్పుడు దీన్ని అయితే ఇట్లా తిప్పాల్సి ఉంటుంది. ఈ రెండు బ్లేడ్స్ ఎంతో అంటే ఈ రెండు స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి స్ట్రిప్స్ సాయంతో మనం అయితే బైక్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నట్స్ కూడా ఇచ్చేసారు, గ్రేట్. సో దీన్ని మన బైక్కి ఫిక్స్ చేద్దాం, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రండి. మొత్తానికి అయితే మన బైక్ అయితే మనం రెయిన్ కవర్ని అయితే ఇన్స్టాల్ చేసేసామన్నమాట. మనం చిన్న పక్కన మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి రేంజ్ అయితే తీసుకున్నాం, 8-9 వచ్చేసి రేంజ్. ఈ 2 స్ట్రాప్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రాప్స్ని అయితే ఓపెన్ చేసి దీనికైతే ఫిక్స్ చేసామన్నమాట ఈ స్క్రూ సాయంతో. అంతే, జస్ట్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్ళేటట్టు ఇటు సైడ్ మనకు రెయిన్ కవర్ వచ్చేటట్టు అయితే చూసుకున్నాము. అంతే అన్నమాట, చాలా సింపుల్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇలా ఫిట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ మనం దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఈ బ్లాక్ ఉందా, ఈ బ్లాక్ని ఇలా కొంచెం గుంజాలన్నమాట. సో ఇలా గుంజి గుంజితే ఇది టోటల్గా బయటకు వచ్చేస్తుంది అండ్ మనం అయితే మన బైక్ని అయితే కవర్ చేసుకోవచ్చు. అండ్ మనం బైక్ని ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నప్పుడు దీన్ని మళ్ళీ లోపలికి పెట్టాలంటే జస్ట్ సింపుల్, దీన్ని ఇలా మళ్ళీ రొటేట్ చేస్తే అది ఆటోమేటిక్గా కవర్ని అయితే లోపలికి అయితే తీసుకుంటుంది. సింపుల్గా కవర్ అయితే లోపల ఉంటుంది అండ్ హ్యాండీగా అయితే మనకైతే బైక్ కవర్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ బాక్స్లో నుంచి కవర్ని ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది, మనం బైక్ అయితే టోటల్లీ కవర్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు టోటల్గా అయితే కవర్ అయిపోయిందన్న కవర్ అయిపోయిందన్నమాట బైక్ వచ్చి. సో ఇంజన్ నుంచి బైక్ వరకు టోటల్లీ ఫుల్లీ కవర్ అయిపోయింది ఆ బాక్స్ నుంచి అయితే తీసిన తర్వాత. కవర్ అయితే సాటిస్ఫాక్షరీగా అయితే ఉందన్నమాట, కాకపోతే కొంచెం పల్సగా ఉంది, ఎవరన్నా గట్టిగా ఉంచితే సినిగైపోయేటట్టు ఉందన్నమాట. సో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఈ ప్రొడక్ట్ కనుక మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ప్రొవైడ్ చేసి ఉంచాను, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే దీన్ని అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. అండ్ మన బైక్కి కావాల్సిన ప్రొటెక్షన్ అయితే ఇన్స్టాంట్లీ అందుతుంది అండ్ పోర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిట్ ఫర్ అనదర్ వీడియో. జై హింద్.